యా హాయస్ వెల్కమ్ బై ట్యూషన్ స్టూడెంట్స్ లైబ్రరీ గైస్. డిప్లొమా డిగ్రీ బీటెక్ విద్యార్థులకు సంబంధించి అంటే అన్ని యూనివర్సిటీలకు సంబంధించి తాజాగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఒక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలోని తదుపరి నిర్ణయాలన్నీ కూడా న్యూస్ ఆర్టికల్స్లో ఈరోజు ప్రకటనలో విడిగా రావడం జరిగింది. సో ఈరోజు ఆ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ కావద్దు అనుకుంటే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద ఆఫీస్లో రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అండ్ గైస్ మీ నుంచి ఆశించేది ఓన్లీ వన్ గైస్ ప్రతి ఒక్క విద్యార్థి లైక్ చేయండి. సో మిమ్మల్ని అప్డేట్ చేయడానికి మాకు కొంచెం సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ అయితే ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా ఇవాళ తాజా అప్డేట్స్ అయితే చూసుకుందాం. సో మనం ఇక్కడ సబ్ టైటిల్స్ చూసుకోవచ్చు. 8 ప్రవేశ పరీక్షల తేదీల ప్రకటన, జూలైలో ఇంజనీరింగ్ పీజీ డిగ్రీ డిప్లొమా పరీక్షలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రెడ్డి వెల్లడి. సో మనం లేట్ చేయకుండా ఇక్కడ టాప్లకు అయితే వచ్చేద్దాం. సో మీకు టాప్ హెడ్లైన్స్ తెలుసుకోవచ్చు. జూలై తొలి వారంలోనే ఇంజనీరింగ్ పీజీ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. సో ఇక్కడ చాలా మ్యాటర్ అయితే ఉంది. సో మనం డైరెక్ట్ మ్యాటర్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో గైస్ ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి ఉందంటే ఫస్ట్ పాయింట్ అయితే ఒకటి చెప్పదలుచుకున్నాను. ఫైనల్ ఇయర్ విద్యార్థులని సో కంప్లీట్గా పట్టాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జూలైలోనే అన్ని పరీక్షలు కండక్ట్ చేయాలని చెప్పేసి ఫర్ సపోజ్గా విద్యార్థులకి రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు ఏవైనా బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కూడా ఈ జూలై నెలాఖరులో కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే అన్ని యూనివర్సిటీలకి విద్యాశాఖ ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో పరీక్షలను జూలై మొదటి వారం నుంచి ప్రారంభించి అదే నెల చివరి కల్లా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. విదేశీయుల్లోనూ ఇతర చోట్ల చదివే విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన బ్యాక్లాగ్ ఎగ్జామ్స్లు కూడా ఈ నెలాఖరులుగా పూర్తి చేసే చర్యలు చేపట్టాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రెడ్డి గారు ఆదేశించారు అని చెప్పేసి అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక ఇంకొక పాయింట్ అయితే మెన్షన్ చేశారు, పరీక్షల విషయంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలనైతే సో మనం అందరం అది డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో గైస్ ఇదైతే ఫైనల్ అప్డేట్ అనమాట. సో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా వీలైనంత త్వరగా జూలై నెలాఖరులో గల కంప్లీట్ చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా చూడాలి అని చెప్పేసి అధికారులకి విద్యాశాఖ మంత్రి సబితేంద్ర గారు ఆదేశాలు అనేవి జారీ చేశారు. సో ఇక్కడ మిగతా సెమిస్టర్ విద్యార్థులకు క్వశ్చన్ మార్క్ అయితే వెలుగొచ్చు అనమాట. సో వీళ్ళకి కూడా వీలైనంత వరకు ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ బీటెక్ అండ్ డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ విషయంలో ఒక క్లారిటీ కూడా వచ్చినట్టయితే తెలుస్తుంది. సో ఈ విద్యార్థులకు సంబంధించి అంటే ఏవైతే ఫైనల్ ఇయర్ కాకుండా మిగిలిన సెమిస్టర్స్ ఉన్నాయో వీళ్ళకి సంబంధించి 2-3 రోజులలో షెడ్యూల్ కూడా విడుదల అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే విద్యావర్గాలు అయితే చూసిస్తున్నాయి అనమాట. సో గైస్ ఇక్కడ ఏ అండర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, డిప్లొమా డిగ్రీ బీటెక్ జేఎన్టీయూ ఉస్మాన్ యూనివర్సిటీ ఏ ఒక అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు మిస్ కావద్దు అనుకుంటే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా అప్డేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరూ కూడా ఇవన్నీ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.